జితేంద్ర. తప్పు చేశావు, తప్పు చేశావు. నేను ఆ సినిమా హీరోని ఫినిష్ చేద్దామనుకుంటే నువ్వు అడ్డుపడ్డావు. నీకు కోట్లు కోట్లు ఇద్దామనుకున్నాను. ఏం చేసుకోమంటావు? ఆ కోట్లు తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇచ్చి జితేంద్ర. కోపం వచ్చింది. మరి నా తల్లి, నా భర్త మాతను కిరాయి వెద్దలు కంపేస్తానంటే యూనిఫామ్ నాకెంతు కోపం వస్తుందిరా? రేయ్, బతికి పోయానని అనుకోకు. ఆ చక్రధారి చేతుల్లో నీ సావు ఖాయం. జయసింహ వల్లనే కాలేదు, ముఖానికి రంగు వేసుకునే ఆ సినిమా హీరో ఎంత పొరపాటు పడుతున్నావు. సర్కస్ లో ఉన్న సింహాన్ని చూసుంటావు, జూలో ఉన్న సింహాన్ని చూసుంటావు, అడవిలో ఉన్న సింహాన్ని చూసుంటావు, కానీ జనం మధ్యలోంచి వచ్చిన సమర సింహాన్ని చూసుంటావు. ఆ సింహమే ఈ హీరో. ఏం చేస్తాడు? అఫ్జల్ గనీని పట్టుకుంటాడా? వాడెప్పుడో పాకిస్తాన్ పొలిమేరల్లోకి దాటిపోయింటాడు. అప్నా సామాన్ బాంధో, జల్దీ సే జల్దీ యహాన్ సే నిఖాలో. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, కజకిస్తాన్ కాదు, భూమి మీద కాదు, నీటిలోన కాదు, ఆకాశంలోన కాదు, ఎక్కడున్నా సరే వాడిని చీల్చి చీల్చి చెండాడుతాడు. कोई से हाथ नहीं लगाएगा. ये मेरा शिकार है. मेजर की पूरी फैमिली को मैंने मारा. इपड़ू नेनु चंपुता इदे चेतुल तो ఏంటి సార్ ఇది? చామావు,
అఫ్జల్ గాని శవం. సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టి చేస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్ట చంప తెచ్చా. ఒక టెర్రరిస్ట్ కు అమ్ముడు పోయి దేశద్రోహిగా ముద్రపడి జైలు నుంచి తప్పించుకుపోయాడనుకున్న మేజర్ జయసింహ తనే స్వయంగా ఆ టెర్రరిస్ట్ ను పట్టుకొని హతమార్చి తన నిజాయితీ నిరూపించుకున్నాడు. తన మీద పడ్డ మచ్చ తొలగించుకోవడానికి, తన నిజాయితీని నిరూపించుకోవడానికి మాత్రమే మేజర్ జయసింహ తప్పించుకున్నాడని ముగ్గురుతో కూడిన ఈ ధర్మాసనం నమ్మి అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. తిరిగి అతన్ని మేజర్గా నియమించమని, అతని కీర్తి పథకాలను తిరిగి ఇచ్చి అతని గౌరవ ప్రతిష్టలు నిలబెట్టమని, గతంలో అతనికి సిఫార్సు చేసిన మా పురస్కారం ప్రదానం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. మహావీర చక్ర సార్? ఎస్, దక్కవలసింది మహావీర చక్ర కాదు సార్, పరమవీర చక్ర. పరమవీర చక్ర పరమ పదించిన వారికి ఇస్తుంటారు. నేను పరమ పదించిన వారికే ఇవ్వమంటున్నాను సార్. మీరు బతికే ఉన్నారుగా, కానీ మేజర్ జయసింహ చనిపోయాడుగా. మేజర్ జయసింహ చనిపోయాడా? మీరు కాదు. మరి అఫ్జల్ గనిని చంపింది? నేను. అఫ్జల్ గనితో పాటు లిస్ట్ లో ఉన్న 18 టాప్ టెర్రరిస్టులను చంపింది? నేను. డిఫెన్స్ మాజీ సెక్రటరీని చంపింది? నేనే. నువ్వెందుకు చంపావు? మేజర్ జయసింహ దేశద్రోహి కాదు అని నిరూపించడానికి. అసలు నువ్వెవరు? చక్రధర్. అంటే? ఒక కళాకారుణ్ణి, సినిమా నటుణ్ణి. యువర్ ఆనర్, దయచేసి ఈ జడ్జ్మెంట్ ఆఫ్ చేయండి. ఈయన చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సారీ సారీ యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్రలేచినట్టున్నారు. నేను కన్ఫ్యూజన్ లో లేను, టోటల్ గా దేశం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది. దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముందుకు పెడుతున్నామో వెనక్కి పెడుతున్నామో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పురోగతో అధోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే దేశం పురోగమించడం లేదంటావా? ఎందుకు లేదు సార్, చాలా పురోగమించాం. ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని 1948 నాటు తుపాకీతో కాల్చుకున్నాం. 1984 దేశ ప్రధాని ఇందిరాగాంధీని AK-47 కాల్చుకున్నాం. 1991 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్. 40 నాటు తుపాకీ నుంచి మానవ బాంబు వరకు పురోగమించాం సార్. ఇది పురోగతే? రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది, ఇది పురోగతే. నాయకుడు రోజుకో జెండా మారుస్తున్నాడు, అది పురోగతే. పార్టీలు ఎన్ని పుట్టినా, జెండాలు ఎన్ని మార్చినా, అందరి ఎజెండా ఒక్కటే సార్, తోచుకోవడం, జనాన్ని తోచుకోవడం సార్. ఒకటి వెనక 4 ఎంపీలు ఉంటే చాలు, పార్లమెంట్ వాడి అబ్బ సొత్తు. ఒకటి వెనక 10 ఎమ్మెల్యేలు ఉంటే చాలు, రాష్ట్రం అంతా వాడి అమ్మ మొగుడి సొత్తు. అందుకే ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయి సార్, పోలీసుల మీద నమ్మకం పోయింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఈఎస్లు, ఈ దేశంలో ఏ ఒక్కరి మీద నమ్మకం మిగలేదు సార్, ఒక్క మిలిటరీ మీద తప్ప. దానికి కారణం మిలిటరీలో నిప్పులాంటి మేజర్ జయసింహాలు ఉండటమే. తన భార్యని, బిడ్డని, తల్లిని, చెల్లిని, తన కుటుంబాన్ని కాపాడటం కన్నా 200 పసిబిడ్డల ప్రాణాలు కాపాడటం ధర్మమని వాళ్ళని కాపాడి తనని, తన కుటుంబాన్ని దేశానికి అంకితం చేశాడు. అటువంటి రియల్ హీరో జయసింహాని దేశద్రోహిగా ముద్ర వేశారు సార్. ఆ ముద్ర పడ్డానికి కారకుడు ఒక బ్లడీ పొలిటీషియన్, దాదాజీ. ఆ ముద్ర రాజముద్ర కావడానికి కారకుడు భారత సైన్యంలో ఓ చేడపురుగు, బ్రిగేడియర్ కుమార్. అందుకే వాళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరినీ చంపేశా. చంపేశావా? ఎస్, కోర్టుకు అప్పగించాల్సింది. ఏం చేసేవాళ్ళు సార్? శిక్షించేవాళ్ళు. మీరు శిక్షించలేరు. బొంబాయి దాడుల్లో ఎందరో అమాయకుల్ని, పిట్టల్ని కాల్చినట్టు కాల్చిన కసబ్ని ఏం చేశారు సార్? భారత రాజ్యాంగానికి దేవాలయమైన పార్లమెంటుపై దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు సార్? లుంబ్రీ పార్క్ గోకుల్ చాట్ లో బ్లాస్టింగ్ చేసిన బాస్టర్స్ ని ఏం చేశారు సార్? ఎందుకు ఉరి తీయలేదు సార్? సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి,
వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి, కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి. వీళ్ళని అప్పగించినా అదే పని చేస్తారు. అందుకే నా అంతరాత్మ సాక్షిగా వాళ్ళని నేనే చంపేశాను సార్. వాళ్ళిద్దరిని ఎందుకు చంపావు? టెర్రరిస్టులు కనుక. నువ్వు చంపిన అఫ్జల్ గని టెర్రరిస్ట్, వాళ్ళు ఎందుకు టెర్రరిస్టులు అవుతారు సార్? ఈ దేశానికి ప్రమాదం బయట టెర్రరిస్టుల వల్ల కాదు, మన ఇంట పుట్టి పెరిగిన నీచ నికృష్ట రాజకీయ బ్రోకర్ల వల్ల. టెర్రరిస్టులను దేశంలోకి రానిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మాతృ ద్రోహుల వల్ల సార్. మనం తలుపులు తెరిస్తే కుక్కలు లోపలికి వస్తాయి, మనం వండి పెడితే తినిపోతాయి. అందుకే టెర్రరిస్టులకు తలుపులు తెరిచే వాళ్లే టెర్రరిస్టులని డిక్లేర్ చేయండి, ఆశ్రయం ఇస్తే కాల్చి పారేయండి. మేజర్ జయసింహ కూడా అదే చెయ్యబోయాడు. అడ్డు తగిలాడని అడ్డు తొలగించాడు. అది తెలుసుకున్న నేను అసలైన కిరాతకుల్ని చంపాను. వాళ్లను చంపటం మూలంగా దేశం తల్లకిందులైపోతుందనుకుంటే, భూమి బద్దలైపోతుందనుకుంటే, ఆకాశం కూలిపోతుందనుకుంటే నన్ను శిక్షించండి. ఏ శిక్షకైనా నేను సిద్ధం. కానీ మేజర్ జయసింహ దేశభక్తుడని నిర్ధారించండి, పరమవీర చక్రతో సత్కరించండి, జవాన్ జాతికి భర్త జాతి సెల్యూట్ చేసేటట్టు చెయ్యండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒక వీర సైనికుడి నిజాయితీని నిరూపించడానికి మిస్టర్ చక్రధర్ పడ్డ ఆవేదన విన్న తరువాత, వాస్తవాలు గుర్తించిన తరువాత, దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు చక్రధర్ని ఏ శిక్ష లేకుండా విడుదల చేస్తున్నాం. అంతేకాదు, అభినందనలు అతనికి అందజేస్తున్నాం. అతని అభ్యర్థనని, అతను అభ్యర్థించినట్లే మేజర్ జయసింహని పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. బొబ్బులి వారి వంశంలో పుట్టావు, బొబ్బులి పులి అంశతో పుట్టావు, కోట్లు సంపాదించే హీరో అయ్యావు. అయినా నేను కోరుకున్నట్టు దేశం కోసం తుపాకీ పట్టుకుని మేజర్ అయ్యావు, సాధించావు, అన్నగారి మాట నిలబెట్టావు.